టేస్టీ టేస్టీ పుదీనా పచ్చడికి కావాల్సినవి ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ నువ్వుగుండ్లు, ఒక స్పూన్ పల్లీలు. వీటిని మంచిగా వేగేటట్టు వేయించుకోవాలి. వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 15 పచ్చిమిరపకాయలు దాకా వేసుకోవాలి. 15-16 పడతాయి, చట్నీ కదా కొంచెం ఎక్కువే పడతాయి. ఒక 3 టమాటాలు, పుదీనా వేసుకున్నాం 1 కప్పున్నర ఉంటుంది పుదీనా. బాగా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి. ఇదంతా 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకున్నాం. ఇది మంచిగా వేగింది. దీన్ని ఆరాక మిక్సీ వేసుకున్నాం. ఇది పొడి చేసి పెట్టుకున్నాను. ఎంతాక పల్లీలు అవి దీంట్లో వేసేసుకున్నాం. వెల్లిపాయలు 1-4, ఉప్పు సరిపడా. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం. కొంచెం చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. టేస్టీ టేస్టీ పుదీనా పచ్చడి రెడీ.